నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సుధాకర్. యశోద హాస్పిటల్ మలక్పేటలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్ని. మనము కిడ్నీ ఎండ్ స్టేజ్ రీనల్ డిజీజ్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. ఇవాళ డయాలసిస్ మీద ఉన్న పేషెంట్స్ కానీ, డయాలసిస్ అవసరం ఉన్న పేషెంట్స్ గురించి కానీ మనం ఇవాళ ట్రాన్స్ప్లాంట్ అనే ఒక ఆప్షన్ వాళ్ళకి ఆల్వేస్ ఇవ్వాలి. ఇవ్వటం అనేది యూజువలీ యంగ్ పేషెంట్స్కి 60 లోపు ఉన్న వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక బెటర్ ఆప్షన్ అంటాం, రాదర్ దాన్ డయాలసిస్. సో ట్రాన్స్ప్లాంట్కి కావాల్సిన ముఖ్యమైన నెసెసిటీ ఏంటి అంటే కిడ్నీ దాతలు ఉండటం. యూజువలీ మనం అన్రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్, రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్ ఇలా మాట్లాడుతుంటాం. లైవ్ రిలేటెడ్ కానీ లేదంటే జీవన్దాన్ ప్రోగ్రామ్ కింద చనిపోయిన వ్యక్తుల నుంచి, అంటే బ్రెయిన్ డెడ్, పూర్తిగా చనిపోయిన వాళ్ళ నుంచి కాకుండా బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ నుంచి కిడ్నీలు తీసుకొని అవయవదానం అనేది మాటలు, ఇవన్నీ టీవీలో ఈ మధ్య చాలా కామన్గా వింటున్నాం. సో వీటిలో మనం డివిజన్ ఏంటి అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్ని ఎలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ లైవ్ ట్రాన్స్ప్లాంటా లేకపోతే డిజీజ్ డోనర్ ట్రాన్స్ప్లాంటా అంటాం. అంటే లైవ్ డోనర్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఒక నార్మల్ వ్యక్తి వాలంటరీగా తన కిడ్నీ డొనేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అలా జరిగే ట్రాన్స్ప్లాంట్ని లైవ్ డోనర్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. ఏదైతే ఈ బ్రెయిన్ డెడ్ వ్యక్తులు జీవన్దాన్ ద్వారా, మన రాష్ట్రంలో జీవన్దాన్ ద్వారా, ఇతరత్ర దాంట్లో కామధేను, కర్ణాటకలో కామధేను అంటారు, ఇలాంటి పేర్లు ఉన్నాయి. సో ఆ జీవన్దాన్ ద్వారా వచ్చే కిడ్నీ దాతను మనం డిజీజ్ డోనర్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. సో లైవ్ ట్రాన్స్ప్లాంట్లో రిలేటెడ్, అన్రిలేటెడ్ రెండు విధాలుగా ఉంటాయి. రిలేటెడ్ అంటే మన ఫ్యామిలీ నుంచి ఎవరన్నా, ఇదర్ బ్రదర్స్ కానీ, సిస్టర్స్ కానీ, పేరెంట్స్ కానీ, లేదంటే పిల్లలు కానీ, ఇలా ఫ్యామిలీ నుంచి వచ్చేదాన్ని, లేదంటే భార్యను బయాలజికలీ రిలేటెడ్ కాకపోయినా అది స్పౌజల్ రిలేషన్షిప్ అంటాం. బయాలజికలీ భార్య అనేది, అన్లెస్ వాళ్ళ మేనరికం అట్లాంటిది ఏదైనా ఉంటే వాళ్ళు బయాలజికలీ డిఫరెంట్ అనుకుంటాం కాబట్టి అది అన్రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్ కిందకే తీసుకుంటారు. సో లైవ్ రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్ అంటే మనకు మన ఫ్యామిలీలో నుంచి ఎవరైనా డొనేట్ చేస్తుంటే. లైవ్ అన్రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్ అంటే బయాలజికలీ అన్రిలేటెడ్ అంటే మనకు జన్యుపరంగా మనకు సంబంధం లేని వాళ్ళు ఇచ్చే కిడ్నీ దాన్ని లైవ్ అన్రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్ అంటే. దీంట్లో భార్యను కూడా చేరుస్తారు యూజువలీ, అన్లెస్ మెయిన్ రికమ్ ఉంటే తప్ప. సో ఇలాంటివి మనకు అన్రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్ అనేది మనకు రాష్ట్రంలో లీగల్లీ పర్మిషన్ ఎవాల్యుయేట్ చేసుకున్న తర్వాతనే చేసుకోగలుగుతాం మనం. డిఎంఈ అని ఉంటారు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అని, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ కమిటీ అని ఉంటుంది. ఆ కమిటీ నుంచి మనకు పర్మిషన్ వస్తేనే అన్రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవి రెండూ కాకుండా మనకు లైవ్లో పేషెంట్కి బ్లడ్ గ్రూప్ చాలా ఇంపార్టెంట్. డోనర్ కాకుండా డోనర్కి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో యూజువలీ మనం ఓ గ్రూప్ ఉన్న వాళ్ళకు ఓ గ్రూప్ వాళ్ళే ఇవ్వాలి అంటాం. నెగిటివ్ పాజిటివ్తో కిడ్నీకి సంబంధం లేదు. రక్తం దాతలు మాత్రమే ఓ పాజిటివ్ ఓ నెగిటివ్ ఇట్లాంటివన్నీ మాట్లాడుతుంటాం. పాజిటివ్ నెగిటివ్తో కిడ్నీకి పేషెంట్స్కి సంబంధం లేదండి. రెండవది, ఏబీ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఎవరైనా ఇవ్వచ్చు. మిగిలినవి ఏ గ్రూప్ ఉన్న వాళ్ళకి, ఏ గ్రూప్ ఉన్నవాళ్ళు, బి గ్రూప్ ఉన్నవాళ్ళకి, బి గ్రూప్ ఉన్నవాళ్ళు, లేదంటే ఏ కానీ బి కానీ ఏబి ఉన్నవాళ్ళకి, ఓ గ్రూప్ ఉన్నవాళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో బ్లడ్ గ్రూప్స్ ఓ వచ్చేసి యూనివర్సల్ డోనర్ అంటారు, ఏబి వచ్చేసి యూనివర్సల్ రిసిపియంట్ అంటారు. అలాగే కిడ్నీకి కూడా వర్తిస్తుంది. ఇక్కడ ఒక్కటి మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం, పాజిటివ్ నెగిటివ్తో సంబంధం లేదు. ఇలా కాకుండా, ఇది బ్లడ్ గ్రూప్ కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ అంటారు. ఇలా కాకుండా బ్లడ్ గ్రూప్ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఓ గ్రూప్ వాళ్ళకి ఏ గ్రూప్ వాళ్ళు, బి గ్రూప్ వాళ్ళు ఇవ్వడాన్ని బ్లడ్ గ్రూప్ ఇన్కంపాటబుల్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. సో ఇలాంటివి ట్రాన్స్ప్లాంట్ ఆప్షన్స్ మనకు 3-4 ఉంటాయి. రెండవది, ఇప్పుడు విరివిగా మనకు చేయగలిగింది ఏంటి అంటే ఒకవేళ మన ఫ్యామిలీలో మనకు ఇవ్వగలిగిన గ్రూప్ వాళ్ళు లేరు, అలాంటి వాళ్ళు కిడ్నీ పెయిర్డ్ ఎక్స్చేంజెస్ అంటారు. అంటే డామినో కానీ పెయిర్డ్ ఎక్స్చేంజ్ అంటే ఇంకొక ఫ్యామిలీలో మనకు కావాల్సిన కిడ్నీ దాత ఉన్నాడు, మన ఫ్యామిలీలో వాళ్ళకు కావాల్సిన కిడ్నీ దాత ఉన్నప్పుడు అట్లా మనం కిడ్నీ ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం కూడా గవర్నమెంట్ ఇప్పుడు ప్రొవైడ్ చేస్తుంది. దీన్ని పెయిర్డ్ ఎక్స్చేంజ్ ఆర్ కిడ్నీ పెయిర్డ్ ఎక్స్చేంజ్ అంటారు. సో ఇలాగ లైవ్లో మనకు వేరే ఆప్షన్స్ ఉన్నాయి. డిజీజ్ డోనర్ ట్రాన్స్ప్లాంట్ మనం మెయిన్గా చూసేది అంటే జీవనదానం ద్వారా మనకు పేషెంట్స్, డయాలసిస్ మీద ఉన్న పేషెంట్స్, డయాలసిస్ ఇనిషియేట్ అయిన తర్వాతనే వాటిలో ఈ జీవనదాన ప్రోగ్రాంలో మనం రిజిస్టర్ చేసుకోవడానికి, నమోదు చేసుకోవడానికి అర్హత సాధిస్తారు. సో దీంట్లో మన వాళ్ళు అడిగేది ఏంటంటే డయాలసిస్ వింటేజ్ అంటే మీ డయాలసిస్ స్టార్ట్ చేసి ఎన్నాళ్ళు అయింది అనే దాన్ని బట్టి మీకు సీనియారిటీ కేటాయించడం కానీ, మీకున్న కాంప్లికేషన్స్ కానీ, మీరు ప్రీవియస్గా కిడ్నీ దాత అయితే, లేదు ఇదివరకు ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళకి, ఇలా రకరకాలుగా వాళ్ళు కేటగిరీ చేసి దానికి పాయింట్స్ కేటాయిస్తారు. ఆ పాయింట్స్ ప్రకారం మీకు సీనియారిటీ వస్తుంది. సో ఆ సీనియారిటీ ప్రకారం కిడ్నీ అవైలబుల్ ఉన్నప్పుడు మీకు అలాట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో మనకు కొంతవరకు ట్రాన్స్ప్లాంట్ చేసే సమయం అనేది డిజీజ్ డోనర్ ట్రాన్స్ప్లాంట్లో ఎక్కువగా ఉంటుంది. లైవ్లో వెంటనే చేస్తారంటే ఇద్దరు పేషెంట్స్కి, డోనర్ కానీ రిసిపియెంట్ కానీ ఇద్దరికి ఒకేసారి సర్జరీ స్టార్ట్ చేయడం అవుతుంది. ఒక 1/2 అవర్ టైంలో మనం ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోతుంది.
డిజీజ్ డొనర్ ట్రాన్స్ప్లాంట్లో ఏమవుతుందంటే సిగ్నిఫికెంట్గా ఒక 6 నుంచి 8 గంటల మధ్యలో టైం పట్టచ్చు కిడ్నీ తీసి అమర్చడానికి. ఎందుకంటే ముందు దాతను తీసుకొని దాతను సెలెక్ట్ చేసుకొని దాతను సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళని పిలిచి వాళ్ళని ట్రాన్స్ప్లాంట్కి ప్రిపేర్ చేయడం ఇవన్నీ టైం ఉంటుంది కాబట్టి కొంచెం 6 to 8 hours టైం పట్టచ్చు. సో ఆ 6 to 8 hours టైం అనేది కొంతవరకు ఇమీడియట్గా కిడ్నీ పనిచేయకపోవడానికి కారణం కావచ్చు. సో దాన్ని ఏటీ అని అంటారు. అవి కామన్గా చూస్తాం, అంటే డిలేడ్ గ్రాఫ్ట్ ఫంక్షన్ అనేది డిజీజ్ డోనర్ ట్రాన్స్ప్లాంట్లో కామన్గా చూస్తాం. సో వెంటనే కిడ్నీ పనిచేయకపోవడం కానీ, కొన్నాళ్ళ వరకు డయాలసిస్ మీద ఆధారపడడం, ట్రాన్స్ప్లాంట్ అయినా కూడా కొన్నాళ్ళ వరకు. సో ఇలాంటివి ఎక్కువ డిజీజ్ డోనర్లో చూస్తాం. లైవ్ ట్రాన్స్ప్లాంట్లో ఇవన్నీ చాలా వరకు అరుదుగా ఉంటాయి. ఎందుకంటే మనకు ఒక కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో కిడ్నీ తీయడం కానీ కిడ్నీ అమర్చడం కానీ జరుగుతుంది. అండ్ సమయం తీసుకునేది కూడా దాదాపు 30 నిమిషాల నుంచి 1 hour కంటే ఎక్కువ పట్టదు.